2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగే ఒక ప్రాంతానికి ఆయన వచ్చారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒక కళ్ళు లేని గుడ్డివాడిని తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు, వీడు గుడ్డివాడు, వీడు రాళ్లలో పడుతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు, కాలువలో పడిపోతున్నాడు, ముళ్ళలో పడుతున్నాడు, వీడి కళ్ళు బాగు చేయినాయనా అని అడిగి ఉండాల్సింది. అలా అడగకుండా యేసు ప్రభుని ఒక ప్రశ్న అడిగారు. యేసు ప్రభు బాగు చేస్తాడని తెలుసు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తాడని తెలుసు, కుంటి వాళ్ళని నడిపిస్తాడని తెలుసు, కన్నీళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని కన్నీళ్లు తుడుస్తాడని తెలుసు. జీవితంలో ఏ సమస్య చేత చిక్కుబడి ఉన్నా ఆ వ్యక్తిని క్షణంలో మార్చగలిగిన శక్తి గలవాడని అందరికీ తెలుసు. ఆ ప్రాంతాల్లో ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరిగాయి. అయితే గుడ్డుని తీసుకుని వచ్చిన వాళ్ళు మాత్రం ఏమన్నారు తెలుసా? బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వీడా? వీడిని కన్నవారా? ఎవరు పాపం చేశాడు అని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. యేసు ప్రభు వాళ్ళ ముఖాలు అట్లాగా ఒక్కసారి చూశాడు. వాళ్ళ ముఖాలు చూస్తున్నాడు యేసు ప్రభు. అది నేను బాగు చేస్తానని తెలుసు కదా, నా దగ్గర గుడ్డివాడిని తీసుకొచ్చాను కదా, ప్రభు వాళ్ళని బాగు చేయమని ఒక్క మాట అడగరేమిటి? వాళ్ళ ముఖాలు యేసు ప్రభు ఒక్కసారి బాగా చూసి అని ఊసాడు. వాళ్ళ ముఖాలు కాదు, కింద ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళ ముఖాన్ని ఊసుంటే బాగుండేది, కానీ యేసు ప్రభు అట్లాంటి పని ఏం చేయడు అని కింద ఊసి ఆ ఊసిన ఉమ్మిలో బురద చేసి ఆ చేసిన బురదని ఈ గుడ్డివాడి కళ్ళకి రాశాడు. వీళ్ళందరూ చూస్తూ ఉండగా, మేము ఆయా ప్రాంతాల్లోకి వెళ్తుంటామండి, దేశం అంతా తిరుగుతూ ఉంటాను నేను. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రశ్నలు అడుగుతుంటారు. బాగుపడే ప్రశ్న ఎవరు అడగడం? అయ్యా, నేను త్రాగుబోతోడిని, చెల్లెవరో తల్లెవరో తెలియట్లేదు, నా కొంపేదో ఎదుటి కొంపేదో తెలియక రాత్రుల నుంచి తలుపు కొడుతున్నాను, వాళ్ళు నా మొహాన్ని బగలగొడుతున్నారు, నేను ఈ తాగుబోతనం మానాలంటే ఏం చేయాలి బాబు అని ఒక ప్రశ్న నన్ను అడిగితే నేను ఆ ప్రశ్నకి సమాధానం చెబుతా, ఎలా మానాలి, ఏ విధంగా చేయాలి అని చెప్తా. ఇంకా కొంతమంది ఉంటారు ఈ ప్యాకెట్ గాళ్ళు, అయ్యా వచ్చిన డబ్బంతా తీసుకెళ్లి ప్యాకెట్ లో తగలేస్తున్నాను, భార్య పిల్లల్ని తిండి లేకుండా అల్లాడిస్తున్నాను, వీడి ముక్కలు కూడా గతి లేక అక్కడ ఇక్కడ అడుక్కుంటున్నాను, నా పరిస్థితికి ఏదైనా నువ్వు ఆలోచన చెబుతావా అంటే చెప్తా, ఆడి జీవితం బాగుపడిపోతుంది. అట్లాంటి ప్రశ్నలు ఏ ఒక్కరూ అడగడు, పనికి మారిన ప్రశ్నలు మాత్రం అడుగుతుంటాడు. ఒకసారి ఇలాగే ఒక మీటింగ్కి నేను వెళ్ళాను, కాసేపు దేవుని మాటలు చెప్పాను, అలా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతుంటే పాదిరి గారే కొద్ది నిలుగా ఒక కేళ్ళు మిమ్మల్ని కేకన నిలుగా అప్పుడు మిలుతుటాంగ వాళ్ళు ఇవ్వసినా కేళ్ళుపా అప్పుడు ఎన్నా కేటా ఇల్లలే నీ పెరిగ ప్రసంగం అనప్పటిలే దేవుని పెట్టి నా ఒరే ఒక కేళ్ళు కేకరాద బలం సొలుగా అప్పుడు సున్నా ఒక పయ్య ఇందా కేళ్ళుపా సొలు కేళ్ళి అప్పుడు దేవుని ఇరికిరారా? ఆమా ఇరికిరారే, ఇరికా విటే నన్ను ఏ ప్రసంగం పండే, నా అనుభవికరేన్ అదనంత ప్రసంగం పండ్రేன் தேவன் இருக்கிறாரே அப்படி என்ன சொன்னேன் அவன் கேக்குறா இல்லை எனக்கு காட்டிப்போ தேவன் இருக்கிறாரியா காட்டினார் அப்படி என்ன சொன்னான். நான் உடனே என்ன செய்தேன், இருதயத்தில் சுத்தமுள்ளவன் பாக்கியவான், அவன் தேவனே தரிசிப்பான் அப்படின்னு வசனத்திலிருந்து ஒரு வார்த்தை சொன்னேன். நீங்க மறுபடியும் பிரசங்கம் ஆரம்பிச்சிட்டீங்க, உங்க பிரசங்கங்களுக்கு தேவையில்லை, தேவன் இருக்கிறாரு நீங்க சொல்றீங்க, இல்லைன்னு நாங்கள் சொல்றோம், இருந்தா காட்டு சொல்றோம், காட்டுங்க அவ்வளவுதான், வேற பேச்சு பேசக்கூடாது, இருந்தா காட்டுங்க அப்படின்னு ஒரு பிடிவாதமா பிடிச்சாங்க. நான் ஒரு சிறிய ஜெபம் பண்ணி டேய் உன் தலை மூளை கிடையாது அப்படின்னு இருக்க நான் காட்டு காட்டுல மூளை இல்லைன்னு நான் சொல்றேன், இருக்குதுன்னு நீ சொல்ற காட்டு, நீ தலை உடச்சு மூளை எடுத்துட்டு வெளியே வச்சு இருக்குதுன்னு காட்டு, அப்பதான் நான் நம்புவேன். வேதத்துல என்ன இருக்கு தெரியுமா, புத்தில்லாதவன் தான் தேவன் இல்லைன்னு சொல்லுவான், அதனால தான் உங்களுக்கு மூளை இல்லைன்னு நான் சொல்றேன், இல்ல காட்டு. அவங்க மூணு பேரும் பேசிட்டாங்க, இவர் கேள்விக்கு நம்ம பதில் சொல்ல முடியாது, அவரை நம்ப வைக்கணுமானா நம்மட மண்டை உடைக்கணும், இன்னதுக்கு இந்த கேள்வி ஐயா நாங்க போயிட்டு வரோம் அப்படின்னு சொல்லி திரும்பி பார்க்காம போயிட்டாங்க.
தேவையில்லாத கேள்விங்க பொல்லாத வாழ்க்கையை ஜீவிக்கிறோமே மனுஷன் மிருகமாக மாறினோமே மனுஷனோட புத்தி இல்லையே மிருகம் போல நடக்கிறோமே நம்ம எப்படி மாறுறது வாழ்க்கை இப்படிதான் முடிக்கணுமா இல்ல வாழ்க்கையில ஏதாவது ஒரு நன்மை இருக்கா நன்மை பார்க்க முடியுமா அப்படின்னு யோசிக்க மாட்டாங்க அது கேட்ட கேள்வியும் கேட்க மாட்டாங்க நீங்க வேணுமென்ன பாருங்க கேள்வி கேட்கறவங்களுடைய முகத்தை நான் பார்ப்பேன் அந்த முகத்துல எனக்கு என்ன தெரியும் தெரியுமா இந்த கேள்வி குறி இருக்குது க்வெஸ்சன் மார்க் அதுதான் தெரியும் குறுக்கு குறுக்காய் இப்படி இருக்கும் அவனுடைய வாழ்க்கை கூட அதே மாதிரி இருக்கும் ஒழுங்கா இருக்காது அந்த வாழ்க்கை கூட அப்படி இருக்காது குறுக்கு இந்த பக்கம் ஒழுங்கி இந்த பக்கம் திரும்பி இந்த பக்கம் திரும்பி ஒரு புள்ளி கேள்வி இருக்கும் அதான் க்வெஸ்சன் மார்க் அவன் எங்க போனாலும் கேள்விகளை கேட்டுக்கிட்டே இருப்பான் அவன் நல்ல போல ஒரு நல்ல வழிக்குள்ள வரவே மாட்டான் இயேசு சாமி கிட்ட வந்து அவரோட பேசும் போது ஐயா இடுவாடி கழு திருப்பிச்சு பாபு அது அடையாள்சின வாழ்வு ஏமாடுத்தார் தெரியுசா ஈடு குட்டிவாடுதான் புட்டுட்டுக்கு எவட பாப்பம் சேசாடு ஈட இன்னு கண்ணவாரா எவடி நீ பாப்பாலு சேஸ்து ஈடுக்கு எந்தக்கு பாப்பால லிஸ்ட் காவாலி ஆ குட்டு பாவச்சியமன் ஏமாக்கள் அடகடும் அதுக்கனி ஏசு பிரபு అన్నాడు నాకు అనిపించింది వాళ్ళ ముఖం నుంచి బాగుండేది అని పాపం యేసులో అట్లాంటి పనులు చేయడు కింద ఊసి వాడు కళ్ళకు బురద రాసేసి వెళ్ళి ఆ కొనికులు నీ కళ్ళు కడుక్కోపోరా కళ్ళు బాగైపోతాయి చూపు వచ్చేస్తుంది అన్నాడు వాడేం చేయాలి గుడ్డోడు కదండి వాడేమన్నాడు అసలు న్యాయంగా అయ్యా నన్నేమో బురద రాశాం నన్ను ఎళ్ళమంటున్నాం ఎక్కడైనా కాళ్ళు జరిగితే మెట్లు దిగేటప్పుడు కొనుకులు పడి చేస్తే అని అనాలి న్యాయంగా అయితే గుడ్డోడు మాత్రం ఆ మాట అన్నారు యేసు ప్రభు ఎలా అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం నడక ప్రారంభించాడండి అలా ప్రారంభించి తిన్నగా మెట్లు దిగి నీళ్లతో ముఖాన్ని కడుక్కున్నాడు కనుచూపు వచ్చేసింది దేవునికి స్తోత్రం పుట్టినప్పటి నుంచి గుడ్డోడు కదా ఈ పాపం చేశాడా ఇది కన్నవారు పాపం చేశాడని అడిగేది వాడు పుట్టిన కడుపులో చూసినప్పుడే గుడ్డోడు వాడు ఎప్పుడు చేస్తాడు పాపం ప్రశ్న అడిగే వాళ్ళకి కొంచెం మేతడు ఉండొద్దు బాగుపడే ప్రశ్న అడగొద్దు పుట్టినప్పటి నుంచి గుడ్డోడు ఈ పాపం చేశాడా అంటారు వాడు ఎక్కడ చేస్తాడు పాపం తల్లి కడుపులో అర్థంపర్థం లేని ప్రశ్న మొత్తం మీద ఆడికి కళ్ళు వచ్చేసి కళ్ళు వచ్చిన వెంటనే ఏం చూశాడు పుట్టినప్పటి నుంచి చూడనటువంటి ఈ వెలుగుని కళ్ళతో చూశాడండి దేవునికి స్తోత్రం వెలుగుని చూశాడు ప్రకృతి సౌందర్యాన్ని చూశాడు చెట్లని చూశాడు నీళ్ళని చూశాడు పక్షుల్ని చూశాడు మనుషుల్ని చూశాడు ఆశ్చర్యపడిపోయి మెట్లు ఎక్కి పరిగెత్తుతున్నాడు ఎక్కడికి ఎవరైతే అతని కళ్ళకి బురద రాశారో ఎవరి ద్వారా అయితే అతనికి కళ్ళు వచ్చాయో చూపు వచ్చిందో అతని దగ్గరికి పరిగెత్తుతుంటే ఈ పైన ఉన్నారు చూడండి ఈ ప్రశ్న అడిగే గుంపు పనికిమాలిన గుంపు ఈ గుంపు ఆగరా అన్నారు ఆగాడు ఎక్కడికైనా నువ్వు వెళ్ళేదే అక్కడ కూర్చొని చూడు ఒక ఆయన ఆయన దగ్గరికి వెళ్తాడు ఎందుకు వెళ్తున్నారా ఆయన నా కళ్ళకు బురద రాశాడు కడుక్కోమన్నాడు కడుక్కున్నా చూపు వచ్చింది ఆయన బురద రాశాడంట వీడికి వీడు కడుక్కున్నాడంట వీడు సూపు వచ్చిందాడు సూపు అనిహమాలాడు ఈ లోకం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టుగుడ్డోడి కళ్ళు వచ్చినట్టు మేము వెళ్ళా మేము వెళ్ళలేదురా ఎవరు చెప్పుకున్నట్టు మాకు తెలీదు మేమా కళ్ళతో చూడలే కళ్ళు ఎట్లా వస్తాయా నీకు పనికిమాలిన మాట మాట్లాడదురా రాయ్ అని వాడిని నోరిని నొక్కేసే ఎందుకంటే వాడిని సాక్ష్యం చెప్పనట్లే ఈ కళ్ళు ఉండే వాళ్ళు కళ్ళు లేని వాడికి కళ్ళు వస్తే వాడిని చెప్పనట్లే వాడిని మరలా అడిగాడు రే నీ కళ్ళు ఎలా వచ్చేదా నీ కళ్ళు ఎలా వచ్చేదా రే బుద్ధి లేనివాడా ఇందాక చెప్పరా నేను ఎక్కడ వచ్చేది మళ్ళా అడుగుతాడేరా రే అడిగితే ఏమైందిరా మళ్ళా చెప్ప ఎన్నిసార్లు నేను చెప్పేది ఆయన కళ్ళకు బురద రాశాడురా నేను కడుక్కున్నాను నా కళ్ళు చూపొచ్చింది అని చెప్తుంటే ఊరికి అడుగుతారే ఉంటాడు నన్ను ఏడాది ఉన్నాడా లేడా అని తెలిస్తే ఆయన వెళ్ళిపోయాడు ఆయన లేడు అక్కడ లేడు ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి కృతజ్ఞత స్తుతి చెల్లించుకుందామని ఆశపడితే ఈ గొడవల వల్ల అక్కడున్నైనా ఏడిపోయాడు తర్వాత ఒకడు వచ్చి చూసి ఒక పెద్ద మనిషి వచ్చి
ఏమిట్రా ఇక్కడ గొడవగా ఉంది, ఏమిట్రా ఈ గందరగోళాలు ఏంటిరా అని అడిగాడు. అడిగితే వీళ్ళు చెప్పారు, అయ్యా వాడేమో కళ్ళు వచ్చాయని వాడనుకున్నాడు, నేను కళ్ళు ఎట్లా వస్తాయో పరిహమాన్నాడు అని మేమంటున్నాం. ఇదండి గొడవ. ఆయన బాగా చూసి, రే మన ఊళ్ళో గుడ్డోడు ఉన్నాడే అసలు ఆడు వీడు కానీ కాదు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అడగండి అని వాడిని అడిగాడు. వాడు అంటాడు, రే మీ ఊళ్ళో తిరుగుతున్నానే ఇక్కడ గుడ్డోడిని, వాడిని నేనేరా అచ్చు వాళ్ళు వాడి నేను వాడినే నా కళ్ళు వచ్చాయిరా. ఇంకొక పెద్ద మనిషి వచ్చాడండి, ఆడు బాగా దగ్గర మొహంలో మొహం పెట్టి చూశాడు. చూసి ఆడంటాడు, ఇదిగో మన ఊళ్ళో గుడ్డోడు వాళ్ళ తల్లిదండ్రులు నాకు తెలుసు, వాళ్ళ ఇల్లు నాకు తెలుసు, నేను పోయి వాళ్ళని తీసుకొని వస్తా, వాళ్ళకు పుట్టిన గుడ్డోడు ఈడో కాదో తెలుసుకుంటా. ఈడంటాడు, రే నాకు కళ్ళు వస్తే నీకెందుకు ఈ సమస్య, అసలు మీ కళ్ళు పోయినాయి అంటరా, నీకు అసలు కళ్ళు ఉన్నాయా లేవా, నా కళ్ళు బాగొచ్చాయి, ఇంతకు ముందు మీ స్వరం వినేవాడిని, ఇప్పుడు మీ ముఖాలు చూస్తున్నాను, నాకు కళ్ళు వచ్చాయి, వాడినే నేను, వాడి లాంటి వాడిని కాదు, వాడినే నేను. ఆ పెద్ద మనిషి పోయి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తీసుకొచ్చారు. పంచాయతీలో వాళ్ళు నిలబడుకున్నారు, ఈ కళ్ళు వచ్చిన గుడ్డోడు ఇక్కడ ఉన్నాడు, ఏమమ్మా ఏమయ్యా మీకు ఒక గుడ్డబ్బాయి పుట్టాడు కదా, ఆ పుట్టారయ్యా ఆ ఈడనా, సరిగా సరి చెప్పాలి. ఆ తల్లిదండ్రులిద్దరికి ఇలాకెంత కళ్ళు ఉన్నాయా కళ్ళు పోయాయా అని ఏళ్ళ మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే నా కొడుకుని రాత్రి వాళ్ళు ఇక్కడ తిరిగే కొడుకుని వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారే, వీళ్ళ కళ్ళకేమైనా పొరగలేయా, వీళ్ళకెందుకు నాకు గుర్తుపట్టలేకపోతున్నారు అని ఆలోచించుకొని, అయ్యా నాకు గుడ్డివాడుగా పుట్టిన నా కుమారుడు వీడే అన్న తరగతికి వెళ్ళండమ్మా అనల్లా అన్నా. మళ్ళా ఒక ప్రశ్న, వీడికి కళ్ళు ఎలా వచ్చాయి నాకు చెప్పు అంటే, ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారే, ప్రశ్నలు అడగతానే ఉంటారు కానీ బాగుపడ్డు, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, జీవితకాలం అంతా నరకనే పోయిందాక ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, బాగుపడదు. సినిమాలో పోవడం వాళ్ళు తప్పేనా అంటాడు ఒకడు, ఇంకొకడు అంటాడు కిస్మిస్ పండుగకు కూడా తాగకూడదా అంటాడు ఇంకొకడు. ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళు అడుగుతానే ఉంటారు కానీ బాగుపడదు. అతి విచిత్రమైన సంగతి ఏంటంటే, ఏమమ్మా వాడి కళ్ళు ఎలా వచ్చాయి అని అడిగారు. అడిగితే అంతకుముందు యేసు ప్రభుని గురించి ఎవరైనా కానీ మాట్లాడారంటే మేము సంఘములోంచి వెలివేస్తాము అని చాటింపు వేసినారు అక్కడ. అందుకని ఈ గుడ్డోళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు నిలబడి, అయ్యా మీకు ఒక దండం, మీకు దండం అయ్యా, వాడికి కళ్ళు ఎలాగొచ్చాయో మమ్మల్ని అడగొద్దు, ముందే మన ఊళ్ళో కులగజ్జి ఎక్కువ, కులగజ్జి ఉండేవాడికి సిగ్గుండదు, గజ్జివాడికి సిగ్గుండదు, బస్ స్టాండ్లకు పోయినా ఆడ పని మీద ఆడ ఉంటాడు, బస్సు ఎక్కినా అంతే రైలు స్టేషన్ అంతే చర్చిలోకి వచ్చిన వాడి గతంతే. ఈ కులగజ్జి ఒక్కొక్కరి జీవితానికి శాపం. క్రైస్తవ్యంలో కులం లేదు, క్రైస్తవ్యం మతం కాదు, మతమో మతమో అనే మతం ఒకటి ఉంది అది క్రైస్తవ్యంలో లేదు, కులమో కులం అనే గజ్జి ఒకటి ఉంది అది క్రైస్తవులలో లేదు, క్రైస్తవులో కుల గజ్జి ఉండేవాడు క్రైస్తవుడు కాదు. మేము ఒకసారి మద్రాసు నుంచి ఒక స్పీకర్ని పిలిపించాం, మంచి వాక్యం చెప్పాయి ఆయన. నాతో అంటాడు, అయ్యా ఆవుడ మద్దతులు కాటి నమ్మడం మతమా పెరిగే మతమా ఇచ్చేయాలి మతమా, ఇదే మతమేంట్రా బాబో, తమిళ్లో మతం అంటారు దాన్ని, తెలుగులో మతం అంటాం మనం. తెల్లవారేసరికి పేపర్లు వచ్చింది మతం అనే మతం, మతం మతము అని వచ్చింది. ఓహో ఇది ఒక మతం కానీ అనుకున్నా, కులగజ్జి ఒక ప్రక్కన, మతం మతం మరొక ప్రక్కన. మనిషి జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఆధ్యాత్మిక మనస్థితిలో ఎదగనివ్వకుండా మనిషిని కుంగదీస్తున్నటువంటి శాపం. అందుకని ఆ తల్లిదండ్రులు, అయ్యా నీకు మతపిచ్చ ఉంది, నీకు కులగజ్జి ఉంది, ముందుగానే యేసు ప్రభువు గురించి మాట్లాడితే వెళ్ళేస్తామని ప్రకటన చేస్తున్నారు. అందుకని నన్ను అడగద్దు వాడి కళ్ళు ఎలా బాగొచ్చాయో, వాళ్ళే అడగో, వాడేమో చిన్న పిల్లడా చెంటి పిల్లడా
అన్నాడు. వాడికి వయసు ఉంది, వాడిని అడుగు. నాకు ఒక గుడ్డోడు పరిచయం. నేను ఆ రోజున ఎవరితోనో మాట్లాడుకుంటూ వెళ్తున్నా ప్లాట్ఫామ్ మీద. యారు పోరదే, వేసిన పాస్టరా పోరాంగ కేటవాడిని. ఆమా అమ్మా వేసిన పాస్టర్ కోపిగా కోపిగా అన్నా. ఏం బాగా కోపింగ్లా? ఆవిడ కన్నీళ్ళే. ఇలా ఇంకొక ఆశ ఇది తీర్క ఉండాలి ముడియమా అప్పుడు నేను కేట్టా. ఇన్న ఆశ సుల్లుపా ఉనికా కన్నీళ్ళే ఎందుకా కర్త కన్ను కుడిచిరికి పిల్ల ఉన్న ఆశ తీర్కాము ఎప్పుడు ఇక్క ముడియం వెళ్ళాడు ఆశ. అవన్నీ నమ్మ రెండు పేరు చేరిని కాపీ కుడికిను హోటల్లో కాపీ కుడి అవడదా ఇంత ఆశ. పోమా హోటల్కి పోమా సరి పోవు ఉళ్ళకి పోనా నల్ల 40 పైసా కాపీ అందనాడుకండి. రెండు పేరు రెండు కాపీ కుడిచాం. కాసు నా తరమా నీకు తరమా అని కట్టారు. నీకు తనే కాపీ కుడికింగ నీకు తా కుడుకును అప్పుడే సరి నానే కొడుకురండి అని చెల్లి ఇంత క్యాషియర్ కిట్ట వందాం. క్యాషియర్ కిట్ట వందప్పో 10 రూపాయలు ఎడతీ అవి కుడతారు. ఇందు కన్నీళ్ళాదవరు కుర్త ఉడనే అవి మీది కాసు కుడతారు. కుర్త ఉడనే పక్కకు వరండమ్మా వరామే అంగే నిండి టేబుల్ కిట్టే నిండి నేమా అవి ఎవరు కుడతాను ఎన్ని పాలు కానీ ఎన్ని కాయలే కుడతారు. నా కనుకొని 9 రూపాయలు 20 పైసా ఇరుకపా కరెక్టే పాకెట్లో పోయి అప్పుడే పాకెట్లో వచ్చిట్టారు. రెండు పేరు వెళ్ళిలో వందాం. వెళ్ళి వందే అంత కురుడిని అవునడు ఫ్రెండ్ యారో విషపడినారు. ఇన్నబా ఎంగిరిపోయానే ఉంటేనే ఎన్న చేతిమా ఇది కాస్త అంకెట్టు కొడితే దేవుళ్ళు ఇక పారింగ పన్నా ఎన్నికు వందుకు వందదు పారింగ కోమా హోటల్ వాళ్ళు నమ్మామే ఎన్నికట్టే కనుక పన్ని కుడుపా కుడతారు. ఎన్ని నమ్మ ముడియామే ఇప్పుడు యారు కట్టి కుడతారు అడుత ఆళ్ళు కట్టి కుడితే ఎవరు నా అంగే నిక్కర ఇంత మాదిరి కురుడలోడ సావాసం పన్నదే పెరిగే ప్రశ్నే ఇదికే ఇదన్నాడా ఇవ అవును నమ్మలే ఎన్నే నమ్మలే ఇవనే నమ్మరా వడిలో పోంగో తనుకుమే తనుకుమేల తనకే సందేశం సందేహం ఇరుకో సందేహితే వచ్చిరుపా అంత సందేహం తా అవునోడ జీవితంలో పెరిగే పిశ్వాసం మాదిరి ఇరుకో కన్నీళ్ళేపా అదనాల సందేహం. రోడ్డు రోడ్డుకి అంత పక్క పెట్టిరింగ్లా నేను కట్టారు సరే వాపామని రోడ్లు పోరో నే ఆ బస్సు వరకు సొల్లలేదు ఉనుకన్ను ఇరుకుదే ఇనుకన్ను ఇరుక మర్యాద సొల్లే బస్సు వల్ల నా సొల్ల నీ వాయు ముట్టువా అన్న బస్సు కనీ ఉంది బస్సు వల్ల సొల్లలే ఏ మేర పోడారు బస్సు ఇల్లేపా నా సొల్ల కేళ్ళు మరి ఎరుకన్ను ఇరుకు కన్నీళ్ళే సందేహం పడాదే కన్ను ఇల్లాదవనికే సందేహం. ఇప్పు కన్ను ఇరుకరు ఏం సందేహం వరుది అదే నీ కేళ్ళి ఉలగత్తిన అధిపతి ఆనవా அவன் என்ன செய்ய அவிசுவாசிகளுடைய மனக்கண்கள் குருடாக்குறான். சிலருக்கு பார்க்கிற கண் இருக்கு, சூது வளர்ற கண் இருக்கு, தன்னுடைய வீடு இல்லாம வீட்டுக்கு போயிட்டு வர்ற மாதிரி அந்த மாதிரி கண் இருக்கு, தேவையில்லாதெல்லாம் படிக்கிற கண் இருக்கு, விஷ்ணம் போல கொடுத்து வெறுக்கிற கண் இருக்கு. ஆனா எந்த கண் இல்லைன்னா ஜீவனுள்ள தேவனை அறிஞ்சு கொள்ளத்தக்கதான அந்த கண்கள் இல்லை. வழியில போகும்போது வரும்போது போகும்போது வரும்போது போயிட்டே இருப்பான் திடீர் நிற்பான். என்னையா என்னோட வந்துட்டே இருந்தீங்க திடீர் நின்றுட்டீங்களா அப்படின்னு மறுபடி போவான். கண்கள் ஜீவனுள்ள தேவனை அறியாதபடிக்கு பிசாசியானவன் கண்கள் கூடாக்க வச்சிருக்கிறதுனால எது ஜீவனுள்ளது எது சத்தது எது சாபம் எது ஆசீர்வாதம் எது சாப்பிடணும் எது சாப்பிடக்கூடாது எங்க நிற்கணும் எங்க நிற்கக்கூடாது எது பேசணும் எது பேசக்கூடாது எது பார்க்கணும் எது பார்க்கக்கூடாது என்ற ஒரு ஞானம் அறிவு இல்லாமல் மனுஷன் இப்பொழுது குருடனாக குருட்டாட்டத்திலே ஓடிக்கிட்டே இருக்கிறான். ఎప్పుడైతే మన మనోనేత్రాలు గుడ్డితనమై కలుగు చేయబడతాయో ఆ భయంకరమైన పరిస్థితి నువ్వు ఎక్కడున్నావో ఎక్కడ తిరుగుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో ప్రతిదానికి కళ్ళు ఉన్నాయి కానీ జీవము గల దేవుణ్ణి చూసి పవిత్రత వైపు ప్రయాణం చేసే ఆ కళ్ళు లేకపోవడం శోచనీయం. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ప్రతిదానికి మనం అనుమానం పడుతున్నాం, సందేహాలు పడుతున్నాం. సంఘాన్నేమో పాస్టర్ గారు సందేహపడతాడు, పాస్టర్ గారినేమో సంఘం
అనుమానం పడుతుంది. పాస్టర్ ఒకసారి అంటాడు, మీరు కానీ సరిగ్గా సందాలేకపోతే ఇంకొక దాంట్లో నేను పోయి చేస్తే అక్కడ ఎక్కువగా సపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ రాస్తాను. కనుక మీరు సరిగ్గా కానీ సందాలు ఈకపోతే అని ఆయన అంటాడు. మీరేమంటారంటే, నువ్వు సరిగ్గా ఉంటే నీకెందుకు మేము, నువ్వు సరిగ్గా లేవని వీళ్ళు అంటారు. అందుకని సంఘాలు ఈ రోజున చిన్న పిల్లలు అయిపోయి, చిన్నపిల్లలు ఆడుకునే ఆట స్థలంగా, చిల్డ్రన్స్ ప్లేగ్రౌండ్ లాగా సంఘాలు ఈ రోజున మార్చబడటం సోచనీయం. నా దగ్గరకు వచ్చింది ఒక గూని, ఆమె ఎలిజబెత్ అమ్మ, ఆరడుగు గూని, రెండు ఆరడుగు వచ్చింది. పేదలాడయ్యా అనింది. పేదలాడు అన్న, సాక్ష్యం చెప్పనా అనింది, చెప్పు అన్న. ఏం చెప్పింది? ఆ సంఘం మంచిది కాదు, ఆ పాస్టర్ మంచిది కాదు, అది బాగలేదు, ఇది బాగలేదు. దేవుడు గత రాత్రి నా కుమారి ఎలిజబెత్, నువ్వు పలానా సంఘానికి వెళ్ళు నా కుమారి అని చెప్పాడు. నేను మంచిదే కాదు అమ్మ అన్న. వచ్చింది, మూడు వారాలు వచ్చింది, నాలుగో వారం రాలా. నెమ్మదిగా నన్ను అడిగింది. ఏమని అడిగిందంటే, యశన్న గారు నువ్వే పాడతావా, మమ్మల్ని కూడా కొంచెం పాడమంటావా అనింది. ఈ గూనె నేను నన్ను పాటలు పాడతారమ్మా మీరన్న, బ్రహ్మాండంగా పాడతానండి. సరే ఈసారి వారంలో పాడుతూలే అన్న, ఈసారి వారం పాడుతూలే, ఇప్పుడు టైం అయిపోయింది కదా, నువ్వు పాడతావని నాకు తెలీదు, పాడిస్తానులే అమ్మా అన్న. ఆ మనుషులు వారం కూడాను ప్రసన్నంగా ముందొచ్చింది, పాడమంటావాన్ని, ఇప్పుడు టైం అయిపోయిందిలే అమ్మా అన్న. ఇక ఆగింది. మరలా ఒక వారం వచ్చింది, వచ్చి నువ్వే ప్రసంగం చేస్తావా, నన్ను కూడా ప్రసంగం చేయమంటావా అని అడిగింది. ఆమెకి ప్రసంగాల పిచ్చున్నట్టుంది నాకు తెలియదు. నేను చెప్పాను, నేనున్నప్పుడు నీ ప్రసంగం ఎవడు ఎవడు, నేను లేనప్పుడు కావాలంటే ఒక పది నిమిషాలు చెప్తూలే ప్రసంగం చేసే ఆ తెలివితేటలు నీకు ఉంటే చెప్తూలే అమ్మా, నేను లేనప్పుడు చెప్తూలే, నువ్వు ఎప్పుడు లేకుండా పోతావా అంటున్నా. దేవుడు దైవాలు ఆమె వచ్చిన రోజులంతా నేను ఎక్కడికి పోరా, అక్కడే ఉన్నా. ఇక మూడు నెలలు చూసింది, చూసింది ప్రసంగానికి ఛాన్స్ లేదు, పాటకి ఛాన్స్ లేదు. మూడు వారాలు చూసింది, ఇక రావడం మానేసి మరలా నెల రోజుల తర్వాత ఒక దగ్గర బస్ స్టాండ్ లో కనబడింది. అక్కా ఎలిజబెత్ అక్క, బాగున్నావా, ఏంటి మధ్య రాలేదు, దేవుడు చూపించాడు కదా నీకు రమ్మని, నా కుమారి అన్నాడు కదా, చూపించాడు కదమ్మా, ఎందుకు రాలేదన్న. అయ్యా మీ సంఘానికి వస్తే మాకు గుర్తింపు లేదయ్యా అనింది. ఈ గూనానికి గుర్తింపు కావాలంట. గూనానికి ఏం కావాలంటండి, ఆ చెప్పండి, నా దగ్గర చెప్పండి గుర్తింపు. ఏదైనా ఒక పదవికి పోయావా, మమ్మల్ని ఏదైనా ప్రసంగాలు చేయకపోయినావా, ఏదైనా వాక్యంలో చదవలేకపోయావా, సందానం పట్టలేకపోయావా, నువ్వు స్టేజ్ మీద కనపడద్దా, నువ్వే కనపడితే స్టేజ్ మీద అట్టా, ఆ మాకు గుర్తింపు లేదు అని. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామన్న, ఆ ఊరు బయట ఒక ఆయన ఉన్నాడు, అక్కడికి పోతే కుర్చీ వేసి కూల్డ్రింక్స్ ఇస్తున్నాడు. ఊరు బయట ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నాడు, కుర్చీ వేసి కూల్డ్రింక్స్ ఇస్తున్నాడు. ప్రసంగం చేస్తున్నావా, నాకు ఒక 40 నిమిషాలు ఇస్తాడు, ఆయన ఒక 20 నిమిషాలు చెబుతాడు. ఎంతమంది వస్తున్నారన్న, మొత్తం 9 మంది వస్తారని. దేవుని మందిరానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడి, వాక్యము చేత పరిశుద్ధపరచబడి, సంఘములో చెప్పబడుతున్న సాక్ష్యముల ద్వారా మీ జీవితం ప్రక్షాళనము చెంది, మీ వ్యక్తిగత జీవితంలో అరికాలు మొదలుకొని తల వరకు ఒక మార్పు, పరిశుద్ధతను గురించిన ఆసక్తి మీలో పెంపొందింప చేయలేదు. మనల్ని చూపించుకునేదానికి కాదు, మన గుర్తింపు కొరకు కాదు, మన పదముల కొరకు కాదు. గుడ్డి వాళ్ళు వెతుకుతారు, నన్ను ఎవరు తీసుకెళ్తారు, నన్ను ఎవరు కాలం దాటిస్తారు, నాకెవరు సహాయం చేస్తారు, అన్నం ఎక్కడున్నా ఎవరు చూపిస్తారు, నీళ్ళు ఎక్కడున్నా ఎవరు చూపిస్తారు అని తహ 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 తహలాడతాము. కళ్ళున్నవాడు స్వంతగా వ్యక్తిగత జీవితంలో వాక్యం చెప్పబడుతుండగా ఈ వాక్యం అలాగ ఉందో లేదో అని పరిశోధించి పరిశీలించి ఆ వాక్యము చేత తమ జీవితాలు స్థిరపరచుకోవలసిన అక్కడ ఎంతైనా ఉంది, దానికి మన మనోనేత్రము వెలిగించబడాలి.
మనోనేత్రాలు ఎక్కడుంటాయి బాబు అని అడిగా ఒక ఆయన రైల్లో కూర్చొని, మనోనేత్రం మనోనేత్రం అంటున్నారే ఎక్కడుంటాయి, ఆ మనోనేత్రం ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అని అడిగా. మనోనేత్రం ఎక్కడుంటుంది అంటే మనస్సులో ఉంటుంది, అది ప్రకాశించబడాలి, అది వెలిగించబడాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పాపాలలో శాపాలలో మనిషి మానవత్వాన్ని కోల్పోయి శాపాన్ని అనుభవిస్తుండగా వాడిని విడుదల చేసి వెలుగులోనికి నడిపించాలని, చీకటి తెల్ల నుంచి విడిపించాలని, మనిషిని మనిషిగా బ్రతికించాలని. మూడవ కన్ను అంటే ఆత్మ నేత్రాలు, ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. చర్చ్ అంటే ఎలా ఉంటది, దైవ సేవకులు అంటే ఎలా ఉంటారు, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ సంఘ పరిపాలన ఎలా ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఎలా ఉంటారు. ఆమేన్. ఆమేన్. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడండి, ఆయన పేరు యెషయ. ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఒక దర్శనం వచ్చి, ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనం ముందు దేవుడు కూర్చొని ఉన్నాడు, ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి. ఈ భూమి ఆయన పాదాల పీఠం. అత్యున్నత సింహాసనం ముందు ఆయన పాదాలు ఇక్కడ భూమి మీద పెట్టి ఇటువైపు ఇటువైపు కేరూపులు సెరూపులు ఆయన ఆరాధిస్తున్నారు. ఎట్లా ఆరాధిస్తున్నారు, ఇద్దరు రెండు రెక్కలతో ఆ దేవదూతలు ముఖాలను కప్పుకున్నారు, రెండు రెక్కలతో ఒళ్ళంతా కప్పుకున్నారు, రెండు రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గాన ప్రతిగానాల ఆరాధన వర్షిప్. రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, రెండు రెక్కలతో శరీరాలంతా కప్పుకున్నారు. ఈ మధ్య ఇట్లాగే నన్ను అక్కడికో పిలిచారు ఒక వేదిక మీద, కాసేపు వాక్యం చెప్పయ్య బాబన్ నన్ను అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డ్ డ్యాన్స్ వచ్చింది. రికార్డ్ డ్యాన్స్ లో దీపాలు పెట్టుకున్నా అని చెప్తున్నా. అక్కడ అంటున్నారు రే ఇది ఇది డ్రామానా సినిమానా లేకపోతే దేవుని సన్నిధి. ఆయన పరిశుద్ధులు, ఆయన పరిశుద్ధులైన మనము పరిశుద్ధులమై ఉన్నాడని మనం ఆరాధిస్తున్న దేవుడు రోషులు గల దేవుడు. ఒక చిన్న పాపని ఇంత పాపని పొడిదని తీసుకొచ్చి ఏ చిన్న గారు ప్యాక్లను వెయ్యి అమ్మాయి కొడకా అన్నారు. ఎందుకు అమ్మను డ్యాన్స్ నేర్పిస్తానండి, భరతనాట్యం కూచిపూడి డ్యాన్స్ అన్నాను. మరి నేర్పించుకో ఎందుకు తెచ్చావు ఇక్కడ, నేను ప్రార్థన చేయడం ఏంటండి, ఈ కాలు ఎంత రావాలి ఏనుగు కాలండి, దానికి కాలు ఎత్తలేకపోతుంది డ్యాన్స్కే. అందుకని నువ్వు ప్రార్థన చేస్తే కాలు సన్నబడితే దానికి కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తాను, భరతనాట్యం నేర్పిస్తాను. పరిహిమాలను మాటలు మాట్లాడుతూ ఆడపిల్లకి నేర్పించాల్సిన నేర్పించు, బాగుపడతావు నువ్వు, బాగుపడతావు ఆ పిల్లలు పడతావు. ఆ పిల్లలు తెలిసి నువ్వు డ్యాన్స్ నేర్చుకో, నువ్వు నేర్చుకోవమ్మా డ్యాన్స్. ఆ పిల్లకి ఏం కావాలో నేర్పించు, దైవ భక్తి నేర్పించు, బైబిల్ చదవడం నేర్పించు, ప్రార్థన నేర్పించు, దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్పించు. నువ్వు నేర్పిస్తున్నదేవి నీ పిల్లలకి పరిశుద్ధ అలంకారంతో ఆయన ఆరాధించు. మరొక అతను వచ్చిన అతను అన్నాడు, ఏమండి ఏసన్న గారు నాట్యం చేసినట్టుగా దావీదు నాట్యం చేసినట్టుగా ఉంద కదా అని అన్నాడు. అందుకని నేను ఏసులేం పోయినప్పుడు ఇస్రాయేలుల సినగోల్ సమాజ మందిరాల్లోకి వెళ్ళి చూశాను, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, బైబిల్ పట్టుకుని గల్లపు చుట్టూ పట్టుకుని దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాడు, భయభక్తిగా ఇట్లా ఆరాధించుకుంటున్నారు. కాసేపు ఇట్లా ఆరాధించుకున్న తర్వాత వాళ్ళు డ్యాన్స్ వేయాలి. అప్పుడు డ్యాన్స్ నాట్యం చేస్తారు. ఇప్పుడు చూడంటే డ్యాన్స్ అంటే ఎట్లా ఉంటుందో డ్యాన్స్ అనుకుని నేను అనుకుంటే వాళ్ళు ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు. ఏంటయ్యా అది డ్యాన్స్ అంటే బైబుల్లో వ్రాయబడిన డ్యాన్స్కి అర్థం అదే, మేజర్ స్టెప్స్. మేజర్ స్టెప్స్ ఇట్లా కాదు, అట్లా కాదు, మేజర్ స్టెప్స్. నీ నోరు ఆరాధిస్తుంది, చేతులు చప్పట్లు కొట్టి ఆరాధిస్తున్నాయి, శరీరం అంతా ఆరాధిస్తుంది, కాళ్ళు బొమ్మలాగా నిలబడకూడదు, కాళ్ళు కూడా ఆయన ఆరాధించేటట్టుగా
పవిత్రమైన అడుగులు ఇస్తూ కొలత బద్దలుగా ఉండాలి. అది నాట్యం అనే పదానికి అర్థం అని బైబిల్ చెప్తున్న సత్యం. ఆంప్లిఫై బైబిల్లో రాసింది, స్కఫీల్డ్ లో రాసింది, డాక్స్ లో రాసింది. ఇన్ని అర్థాలు చదివిన వాళ్ళు ఇన్ని అర్థాలు చేస్తే స్టేజీల మీద డాన్స్ ఆడపిల్లలు మగపిల్లలతో డాన్సులు వేసి వికారాలు చేసి సమాజాన్ని క్రైస్తవ్యాన్ని శోభముగా మార్చుతున్నటువంటి ఈ అంచు కాలమందు పరిశుద్ధ అలంకారముతో ఆరాధించే ఆరాధన కావాలి చెన్నై పట్టణానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకము సంఘము ఒకటి కాదు. సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ వలె ఉండాలి, సంఘం సంఘము లాగా ఉండాలి, డ్రామా స్టేజ్ లాగా ఉండాలి. దేవుని పిల్లలకి స్టేజ్ అది పవిత్రంగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలిస్తే రెండు చేతులు ముఖాన్ని కప్పుకొని మా ముఖం చూపించాలి అందరికీ అని బడాయి శాస్త్రాలు చేయకూడదు. ముఖం కప్పుకొని వికారపు రూపాలను చూపించుకుంటే కాదు, ఒళ్ళంతా కప్పుకొని రెండు రెక్కలతో పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడిని గాన ప్రతి గానాలు చేస్తున్నటువంటి ఆ ఆరాధన అది చూసిన వెంటనే ఆ దర్శనం చూసిన దైవేంద్రుడు అంటాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలని. ఏమైంది రాబో ఇప్పుడు దాకా బాగున్నావు ప్రవక్తి, ఏమైందా నీకంటే, అయ్యా పరిశుద్ధమైన ఆరాధన చూశాను, అప్పటి నుంచి నాకేంటి భయంగా ఉంది, నా పెదవులు అపవిత్రమైపోయాయి. ఆకాశం నుంచి దేవదూత నిప్పుని తీసుకుని వచ్చి అతని యొక్క పెదవులకి అలా ఉచితే అలా ఆనిస్తే పెదవులు కాల్చబడి శుద్ధీకరించబడ్డాయి. ఆ తర్వాత దేవుడు అంటాడు, నేను ఎవరిని పంపించేది అని. యెషయా అంటాడు, అయ్యా నేనున్నాను నన్ను పంపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పెదవులు పవిత్రపరచబడ్డాయి, నీ ఉన్నతమైన దర్శనాన్ని నేను చూశాను, నా కళ్ళు తెరవబడ్డాయి. ఇంతవరకు నేను సేవే చేశాను అయ్యా, కానీ ఇప్పుడు నా కళ్ళు తెరవబడితే సేవ ఎలా చేయాలో తెలుస్తుంది బాబు. ఎలా చేయాలి? బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధ అలంకారముతో ఆరాధన చేయాలి అని ఆ మనోనేత్రాలు వెలిగించబడి వికారపు చేష్టలతో కాదు. అప్రియమైన సహోదరులు, ఈ యుగ సంబంధమైన సాతాను అవిశ్వాసుల యొక్క మనోనేత్రంలో గుడ్డితనం కలుగు చేస్తే ఆ కళ్ళు లేని వాళ్ళు తడవులాడుకుంటూ తిరుగుతూ ఆ గోతులో పడి, ఆ కాలంలో పడి, ఆ మూలలో పడి, ఆ రాళ్లలో పడి తమ జీవితాల్ని శాపంగా మార్చుకుంటున్నటువంటి ఆ భయానకమైన పరిస్థితుల నుంచి మనిషి ఈవర పొందాలి. చూపొచ్చిన వాడు ఎన్ని చెప్తున్నా ఈ కళ్ళుండే వాళ్ళు అర్థం చేసుకోకుండా చివరికి మళ్ళా ఆయన మీద ఒక నేరం పెట్టారు. ఏ నేరం పెట్టారంటే, అయ్యా అతను ఎవరో బుధరాశి కళ్ళు కొడుకోమన్నారు, కళ్ళు కొడుకుడు. ఆ రోజు శనివారం సబ్బాతుడే, ఆ రోజు వీడి కళ్ళు బాగొచ్చాయి అయ్యా, వీడి కళ్ళు బాగొచ్చాయి, ఆయనలో బాగు చేశాడు, వీడి కళ్ళు ఉండే కళ్ళు పోయేటట్టు మరల చేయి. ఎందుకంటే శనివారం రాకూడదు కళ్ళు, వచ్చి సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, కానీ శనివారం వచ్చాయి వీడి కళ్ళు రాకుండా చేయి. పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ మత సంబంధమైన మతోన్మదము కలిగిన ప్రక్షోళ్ళంగా వచ్చారు. వచ్చి రైట్, శనివారం నీ కళ్ళు బాగా రావచ్చు అంటారా, శనివారం నువ్వు కళ్ళు కొడుకోవచ్చు అంటారా, శనివారం ఆయన వచ్చి నీకు బురద రాయొచ్చు అంటారా అంట. వీడు ఎంతకీ, అయ్యా నాకు అవన్నీ తెలియదు బాబు, నేను గుడ్డుండని వదిలిపెట్టాడు రా బాబు అంటే, తర్వాత అన్నారు, రే యేసు ప్రభు అంటున్నావే ఎవరో తెలుసా నీకు, తెలుసంట్రా అయ్యా నాకు తెలియదు అయ్యా, తనకి నేను కుట్టేరుగా ఉన్నప్పుడు కళ్ళకి రాశారయ్యా, ఆ తర్వాత నేను ఆయన చూడలేదు వెళ్ళిపోయాడయ్యా, అయితే నేను తెలుసా తెలియదు అయ్యా. ఆయన ఒక దుర్మార్గుడు రా, శపించబడ్డవాడు, మంత్రికుడు రా, దయ్యాల రాజురా, ఆయన బాగు చేశాడు, ఆయన బాగు చేశాడని యేసయ్య గురించి చెప్తున్నాడు రా అని అతన్ని గద్దించాడు. అయితే ఆ కళ్ళు బాగైన వాడు అంటాడు, అయ్యా ఆ యేసు ప్రభు పాపో కాదో నాకు తెలీదు, పో మీకు దండం పెడతా, నాకు తెలియదు మీకు దండం పెడతా, నేను గుడ్డోడిని, నౌ ఐ కెన్ సీ, నేను ఇప్పుడు చూస్తున్నాను, ఆమెన్, నేను గుడ్డోడిని, నేను ఇప్పుడు చూస్తున్నాను. ఒకవేళ ఆయన పాపి అయితే నా కళ్ళు ఎలా తెరిపించాడు? ఇప్పుడు గుడ్డోడు అడుగుతున్న ప్రశ్న, నేను గుడ్డోడిని, నా కళ్ళు ఆయన తెరిచాడు, నేను ఇప్పుడు చూస్తున్నాను. అది ఒక్కడే నాకు తెలుసు, వేరే పనికి మాల మాటలు నాతో మాట్లాడద్దు. తర్వాత ఏం చేశారు, అందరు ఒక్కొమ్మడిగా చేరి
పలకరించుకొని మత సంబంధించిన వాళ్ళు ఆళ్ళు వీళ్ళు అందరు కలిసి ఇతన్ని గుడ్డోని వెలివేసేశారు. సంఘంలో నుంచి నిన్ను వెలివేసేశాం, మా ఇళ్ళకి రానియం, మా కార్యక్రమాల్లో పాలు పొందలేవు, నీవు ఒంటరిగా ఉండాల్సిందే, నిన్ను వెలివేసామరా అన్నాను. కులంలో నుంచి వెలివేశారు, మతంలో నుంచి వెలివేశారు, చర్చిలో నుంచి వెలివేశారు, అంత అదో రకంగా చూస్తున్నారు. ఎందుకంటే అది కళ్ళు వచ్చేది, వాళ్ళతో కూడా చీకటిలో సింధులు ఆడుతుంటే కలుపుకునేవాళ్ళు, వాళ్ళతో కలుపుకోకుండా తిరుగుతున్నాడు గనుక, కళ్ళు వచ్చాయి గనుక, పవిత్రమైన మార్గంలో నడుస్తున్నాడు గనుక, వాళ్ళతో త్రాగేదానికి వెళ్ళలేదు గనుక ఆయన వెలివేశారు. ఈ సంగతి యేసు ప్రభు ఎక్కడో ఉంటే ఆయనకి తెలిసింది. పలానా వ్యక్తిని సమాజంలో నుంచి, కులం నుంచి, మతం నుంచి, చర్చిలో నుండి వెలివేశారు అనే సంగతి తెలిసింది. తెలిసిన తరువాత యేసు ప్రభు వెతుకుంటూ వచ్చాడు. చెప్పండి గట్టిగానో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఈ కళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చి, ఇదిగో ఏమిటి నువ్వు దిగులుగా ఉన్నావు ఏమిటి అని అడిగాడు. అయ్యా నాకు ఆయన ఎవరో వచ్చి బురద రాశాడు, కడుక్కోమన్నాడు, కడుక్కొని చూపు వచ్చింది, మరి ఇప్పుడేమో లంతలను వెలివేశారు బాబు, ఏది నా పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీకు కళ్ళు వచ్చేటట్టుగా చేసి బురద రాశాడే ఆయన ఎవరో నీకు తెలుసా? నాకేం తెలుసండి, ఆయన కలవనిచ్చారా ఈ పాడు మోక, నన్ను ఆయన కలవనిచ్చారా, వందనాలు చెప్పనిచ్చారా, మధ్యలో ప్రశ్నల్లో అడిగి నా జీవితాన్ని ఆయన గలవనకుండా చేశారయ్యా, ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటోనయ్యా అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నవాడు ఆయనే, నేనే నీ కళ్ళు తెరిచింది, నీతో మాట్లాడుతున్నది నీతో మాట్లాడుతున్నది నేనే అన్నాడు. అయ్యా నువ్వా, నా కళ్ళు తిన్నవా అయ్యా అని గట్టిగా పట్టుకుని వచ్చి వెంటనే ప్రభు అంటాడు, ఇదిగో వాళ్ళంతా నిన్ను వెలివేశారా, అవునయ్యా నన్ను వెలివేశారు బాబు, అందుకే నా పరిస్థితి అయిపోయింది. అరే పిచ్చోడా, ఆ తాగుబోతో నిన్ను వెలివేయుట్రా, అసలు నీవే వాళ్ళని వెలివేయాలి. ఆమేన్ హల్లెలూయా. నీ తాగుబోతు విందులకు నేను రాను, నీ చుట్టూ నేను తిరగను, నీ అపవిత్రమైన పాలు పొందను, నేను నా ప్రభువుతో జీవిస్తానని నీవు వాళ్ళని వెలివేయాలి. వాళ్ళు కాదు నిన్ను వెలివేయాల్సి, నీవే వాళ్ళని వెలివేయాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వింటావా, ఏంటి చెప్పయ్యా? ఏం లేదు, వాళ్ళు కావాలంటే నేను నీకు దూరం అయిపోతాను, నేను నీకు కావాలంటే వాళ్ళు నీకు దూరం అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు కావాలా నేను కావాలా నీకు చూ అయ్యా, వాళ్ళు ఎందుకయ్యా తాగుపోతాడు, నువ్వే నాకు కావాలయ్యా, ప్రేసలో నీవే నాకు కావాలయ్యా. వాళ్ళందరి దూరం అయిపోయినా, ఆచారాలను దూరం అయిపోయినా, అక్రమాలను దూరం అయిపోయినా, నీవు నాకు కావాలి. వాళ్ళు అక్కర్లేదా నీకు కావాలి, ఎందుకంటే నాకు చూపించి నన్ను పవిత్రమైన మార్గంలో నడిపిస్తున్నావే, నీవు నాకు కావాలి. యెషయా నిన్ను విడిచి ఒక క్షణం ఉండలేను, నీతో నేను వచ్చేస్తాను. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనం ఒకసారి ఆలోచిస్తాం, మనకు సమాజం కావాలనా, ఈ కుళ్ళిన సమాజంలో మనం జీవించాలనా, నామకార్థపు బ్రతుకును బ్రతకాలనా, లేక పవిత్రమైన జీవితం చేసేందుకు యేసయ్యతో సహజీవనం చేసేందుకు ఆయనతో మనం కలిసి ఆయనలో కలిసి ఆయనతో జీవించేదానికి మనం ఒక తీర్మానం చేస్తాం. అనేక మంది కళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారండి, కానీ యేసుక్రీస్తు మన జీవితంలో అడుగు పెట్టి పెట్టక మునిపే మొట్టమొదటి ఆయన చేసే పని ఏమిటంటే మన మనోనేత్రాలని వెలిగిస్తాడు. ఆమేన్. వెలిగించిన మనోనేత్రాలని ప్రకాశింపచేస్తాడు. హల్లెలూయా. ప్రకాశింప చేసినప్పుడు పరిశుద్ధతని అపవిత్రతని గుర్తించే ఆ భాగ్యాన్ని దేవుడు మనకు తేటగా అనుగ్రహిస్తాడు. ఒక్క మాట కూడా చెప్పి నేను ముగించేస్తా. ఆ రోజు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్డ్ అయిపోయాడు. వాళ్ళకి ముగ్గురు పాపలు, ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయాయి. 12 ఏళ్ల వయసు పాప ఇంట్లో ఉంది, భార్య కూడా చనిపోయింది. భార్య చనిపోతే
ఈ పాప వాళ్ళ నాన్నగారికి అంత అన్నం వండి పెడతా ఉంది. రిటైర్ అయిపోయాడు, ఉద్యోగి రిటైర్ అయిపోయాడు, 60 దాటిపోయింది. ఆ పెన్షన్ విషయాల కొరకు ఆఫీసులకి ఇంటికి తిరుగుతున్నాడు. ఆ పాప వండి పెడుతుంటే తింటున్నాడు. ఇద్దరు కుమార్తెలు పెళ్లి చేశాడు, సెటిల్ అయిపోయాడు. ఒక రోజున ఏమైందంటే, ఈ పాప చక్కగా అన్నం చేసి కూరలు చేసి పచ్చళ్ళు చేసి నాన్నగారు వస్తారు, నాన్నగారికి పెట్టిన తర్వాత నేను భోంచేస్తాను అని వేడి నీళ్లు పెట్టి నాన్నగారి కొరకు కనిపెట్టింది కనిపెట్టింది కనిపెట్టింది. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 గంటలైంది రాత్రి, కానీ నాన్నగారు రాలేదు. పాప కుక్కి మంచం మీద అలా పడుకొని నిద్రపోయింది. పగలంతా పనిచేసింది పాప. 10 గంటల తరువాత ఈ ప్రబుద్ధుడు కాస్త మందు బిగించుకొని వచ్చాడు, గవర్నమెంట్ మందు. చాయ్ వచ్చి రావడం రావడం ఈ బిడ్డ మీద పడ్డాడు, తన కన్న కూతురు మీద పడ్డాడు. నాన్నగారు నాన్నగారు అని ఏడ్చింది. వదిలి పెట్టకుండా గందరగోళం చేశాడు. అంకలు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి కాళ్ళను పట్టుకొని పైకి లేపి ఇష్టమొచ్చాడు కొట్టి నోట్లో రక్తం కట్టించాడు. అంతలో స్త్రీలంతా పరిగెత్తి ఆ బిడ్డకి ఏమైందని పోయి బిడ్డను పైకెత్తితే ఆ బిడ్డ రక్తపు మరుగులో చచ్చిపోయి ఉంది. ప్రియమైన సహోదరులారా, అతనికి కళ్ళు ఉన్నాయని మీరు అంటారా? నా హృదయం అనదు, నా మనస్సాక్షి ఒప్పుకోదు. అతనికి కళ్ళు ఉన్నాయని నేను అనుకోను. కామాతురతలో పడి వరుస వాయువు తప్పి తన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని కోల్పోయి పశుప్రాయం అయిపోయి తన సొంత బిడ్డ మీద అగాయిత్యం చేసి బిడ్డను చంపుకున్న మూర్ఖ. ఇన్ని దగ్గరలో ఇలాంటి భయానకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో రోజు వార్తల్లో వింటుంటే గుండె పగిలిపోతుంది. వీళ్ళు మనుషులేనా పశువుల? మానవత్వం ఉందా? ఏమిటి వింత? ఏమిటి యొక్క భయంకరమైన శాపం? మానవాళికి వచ్చినటువంటి అంధకారం ఏమిటి? కారణం ఏమిటి తెలిసిన? విగ్రహారాధన. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ చరిత్ర కలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మరణించి పునరుద్ధరణ వాడు. ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు యేసు ఆ యేసయ్య నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి నీ మూలమంత్రాలు వెలిగింపచేసి పవిత్రతలోనికి పరిగింపచేసి నీ వ్యక్తిత్వాన్ని మానవత్వానికి దగ్గరగా మార్చి మనిషిగా తీర్చిదిద్దగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. గత 42 సంవత్సరాలు పశువులో ఉన్న నన్ను, పందులతో కుక్కలతో సహజీవనం చేసిన నన్ను, ఇంగిలి స్థలంలో ఉన్న ఇంగిలి మెతుకులు తిన్న నన్ను మనిషిగా తీర్చిదిద్ది ఈ రోజున మీ వినికిడిలో ఈ మాటలు చెప్పగలిగిన స్థితిలో ఉంచినటువంటి ఆ పరిశుద్ధమైన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చెప్తున్న నేను ఎవరినో తెలుసా? నరసింహం కొడుకుని పోతురాజు మనమని. పోతురాజు మనోడై నరసింహం కొడుకై గత 42 సంవత్సరాలు ఏడు తెరిపి లేకుండా దేశంలోను గ్రామాల్లోను ప్రపంచ దేశాలన్నింటిలో యేసుక్రీస్తు దేవుడిని సమానంగా చెప్పగలిగిన స్థితిలో జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చిన వాడు ఆయన పేరు నజరేయుడైన యేసు. దయచేసి అందరూ లేచి నిలబడి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజున మీ మనోనేత్రాలు వెలిగింప చేయబడాలని, మీ మనోనేత్రములు వెలిగించాలని, మీ మనోనేత్రములు వెలిగింపబడాలని కోరుకున్న వాడే. ఒక గుడ్డివాణిని చూపించి వాణ్ణి మన మధ్యలో ఉంచి వాని ద్వారా ఈ సందేశాన్ని మీకు అనుగ్రహిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. అందరు దయచేసి తల్ల వంచి కళ్ళు మూయండి. నువ్వు ఎక్కడన్నా సరే ఆయన చేయి కొరచు కాలేదు. ఆయన హస్తం నిన్ను ముట్టేంత వరకు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ఆయన హస్తపు స్పర్శలు యేసన కాదు మిమ్మల్ని బాగు చేసేది. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు భయభక్తిగా కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆశీర్వాదం పొందండి. కన్నీళ్లతో ప్రభువా నా కళ్ళు మూతబడ్డాయి, నాకు చూపు ఉందని అనుకుంటున్నానయ్యా, నా చూపులో పవిత్రత లేదు, నా చూపు ద్వారా ఏ మార్పు రాలేదు, పనికి మాలినవన్నీ చదువుతున్నాను, పనికి మాలిన చోట్ల తిరుగుతున్నాను, పనికి మాన అలవాట్లలో బంధింపబడ్డాను, సినిమాల చుట్టూ తిరిగి
టీవీల చుట్టూ తిరిగి శాపాన్ని అనుభవిస్తున్నాను. ప్రభు అలా కడతారు. లోకంలో దాని ఆశలు గతిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆయన ద్వారా మేలు పొందవలసిన నీవు, ఓ గాడ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. చీకటి తెరల్లో నుంచి, చీకటిలో చిందులాడుతున్న బ్రతుకుల నుంచి నీవు విడుదల పొందాలని కోరుకున్నవాడు, నీ పిల్లలు నీ చేతులారా పోరు చేస్తున్నావు, నీ కుటుంబం నరక వేదన అనుభవిస్తుంది, కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నావు, జీవితానికి ఏ మేలు ఏ క్షేమము లేకుండా జీవిత యాత్రను సాగిస్తున్న సహోదరుడా, సహోదరి, చేతులకి మౌనంగా ప్రార్థన చేసుకో. ముందుకొచ్చిన వాళ్ళు పశ్చాత్తాపడండి. మనుషుల ముఖాలు చూసేందుకు నేను రాలేదు, ప్రభు నీ ముఖం చూసేందుకు వచ్చాను. నిలబడి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. ప్రభువైన యేసుక్రీస్తు దర్శనాన్ని చూస్తే, పరిశుద్ధ అలంకారాన్ని గుర్తిస్తే, క్రీస్తు ద్వారా కలిగే రక్షణ అనుభవిస్తే, మారు మనసు పొంది నువ్వు పాప క్షమాపణ నిశ్చయం పొందితే, ప్రాచీన స్వభావం బాప్తిస్మ ద్వారా పాతి పెట్టబడి నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకుంటే, పునరుత్థానుడైన యేసు, పునరుత్థానుడైన యేసు నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి, నీ కుటుంబానికి ప్రశాంతతను అనుగ్రహించి, జీవముల దేవుని శక్తి నీ మీద ప్రసరింపచేసి నీ మనోనేత్రం వెలిగించబడినట్లు ప్రభువాను ముఖ్యమని అడగండి, ప్రభువాలా కళ్ళు తెరవమని అడగండి, ప్రభువాలా పిల్లలు పెంచే విధానం తెలియపరచమని అడగండి, ప్రభువాలా కన్నీళ్ళకి ముగింపు ఇవ్వమని అడగండి. నిశ్చయముగా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించబడి, ఇది మొదలుకొని మీ మనోనేత్రాలు ప్రకాశించేటట్లుగా పరిశుద్ధాత్ముడు ఉన్నతమైన ఆత్మాభిషేకముతో ఒక్కొక్కరిని నింపుతున్నా, పరిశుద్ధాత్ముడు ఉన్నతమైన శక్తి చేత నింపుతున్నారు. మనోనేత్రాలు బహుగా వెలిగించబడి, బహుగా ప్రకాశించబడేటట్లు, సర్వ సత్యములోనికి నడిపించబడేటట్లు పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మనోనేత్రాలను వెలిగింపచేసి ప్రకాశింపచేస్తూ ఉన్న ప్రశస్తమైన సమయం. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. మహిమోన్నతమైన స్థలములలో నివసించు ప్రభు ఇదిగో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ మైదానములో ఆయన సన్నిధి, ఈ మైదానములో ఆయన ప్రసన్నత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మైదానం అంతటి మీద ఆయన మహిమ కుమ్మరించబడుతూ ఉంది, ఈ మైదానం అంతటి మీద మహిమ కుమ్మరించబడుతూ ఉంది, మైదానం అంతటి మీద మహిమ తిరుగుతూ ఉంది, ఒక్కొక్కరి మీద మహిమ తిరుగుతూ ఉంది, ఒక్కొక్కరి మీద మహిమ తిరుగుతూ ఉంది, ఒక్కొక్కరి మీద మహిమ తిరుగుతూ ఉంది. ఇది మరొకరిని ప్రకాశించాలి, ఇది మరొకరు ఒక్కొక్కరు మనోనేత్రాలు వెలిగించగలిగిన వారై క్రీస్తు కొరకు బహుగా ప్రకాశించబోతున్న సమయం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నా మనోనేత్రాలు వెలిగించబడి
మరింతగా మీ కొరకు నేను ప్రకాశించాలి అని ఆశపడిన వాళ్ళు మీ కుడి చేతిని ఆకాశం వైపెత్తి ఒక తీర్మానముతో ఒక నిరీక్షణతో ఒక విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇది మొదలుకొని నా మనోనేత్రాలు వెలిగించబడి మీ కొరకు మీలో నేను ప్రకాశిస్తాను ఆయన. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి మహోన్నతమైన స్థలములలో నివసించు మా తండ్రి, అత్యున్నత సింహాసనము మీద నుండి మీరు ఈ మైదానంలోకి మీరు దిగి వచ్చినందుకు స్తోత్రునాయన. ఈ సభల ఆఖరి రాత్రి ఒక్కొక్కరి మనోనేత్రాలు మీ వాక్యము ద్వారా వెలిగించి మీ వాక్యపు వెలుగు ద్వారా ఒక్కొక్కరిని మీరు ప్రకాశింప చేయాలని ఆశపడినందుకు స్తోత్రునాయన. ఈ రాత్రి సభల ఆఖరి రాత్రి తీర్మానముతో బిడల వారి చేతులెత్తి ప్రార్థిస్తున్నారు నాయన. మీ కొరకు ప్రకాశించాలి, మీలో ప్రకాశించాలి, మీ మహిమని ఒక్కొక్కరిలో నిలబడి నా తండ్రి మీకు స్తోత్రం. మీ మహిమని పొందుకొని నా తండ్రి మీ కొరకు ఇది మొదలుకొని సాక్షిగా నడిపించబడేటట్లు కృప చూపించండి. ఏది సత్యమో, ఏది సర్వసత్యమో, ఏది జీవమో, ఎందులో నిత్య జీవముందో గుర్తెరగలేని సందిగ్ధంలో ఉన్న ప్రజల్ని ఈ రాత్రి సర్వసత్యం వైపు మీరు నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. ఒక నూతనమైన మార్గాన్ని ప్రజలకు చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి, మీకు స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించబడి అత్యున్నత సింహాసనమందు మీ దర్శనాన్ని చూడాలని, అలా చూస్తూ ఆత్మలో ఆరాధన చేయాలని మీరు అందించిన సందేశము కొరకై, వర్తమానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నా తండ్రి. ఈ రాత్రి ఈ సభకి కూడి వచ్చిన ప్రతి బిడని, ప్రతి బిడని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనస్తురాల్ని మీ మహిమకు సాక్షులుగా నిలవండి నా తండ్రి, మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక బలాన్ని, ఆత్మ సంబంధమైన శక్తిని ప్రసాదించాలి. ఆనందముతో ఫలించనా జీవజల.